Hi friends, welcome to my channel. Charita Roju YouTube channel ki swagatam. Ee roju guruvaramu, guruvaram roju nenu Sai Baba ku pooja chestanandi. Adi ee roju ayanaku abhishekam tho start chestunanu. Meeru ante palato abhishekam cheste manchidi. అంటే మన ఇంటికి చాలా మంచిది. పెరుగుతో అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటాము. తేనెతో మనం అభిషేకం చేసినట్లయితే మనకు అభివృద్ధి అనేటటువంటిది, అంటే మనకు అన్ని మంచిగా ఉంటామన్నట్టు, మనం యాక్టివ్గా ఉంటాము, అభివృద్ధి అనేది ఉంటుంది. ఈరోజు నేను పాలతో అభిషేకం చేస్తున్నాను. అష్టోత్తరం చదువుతూ మనం పాలతో అభిషేకం చేద్దాం. గుణాతీత గుణాత్మనే నమః అనంత కళ్యాణ గుణాయ నమః అమిత పరాక్రమాయ నమః జయనే నమః దుర్దక్ష క్షోభాయ నమః అపరాజితాయ నమః త్రిలోకేశ అవిఘాతగతయే నమః అశక్యరహితాయ నమః సర్వశక్తిమూర్తయే నమః స్వరూప సుందరాయ నమః సులోచనాయ నమః బహురూప విశ్వమూర్తయే నమః కాలదర్పదమనాయ నమః మృత్యుంజయాయ నమః అమర్తాయ నమః మర్తాభయప్రదాయ నమః జీవాధారాయ నమః సర్వాధారాయ నమః భక్తావన సమర్థాయ నమః భక్తప్రతిజ్ఞాయ నమః అన్నవస్త్రదాయ నమః ఆరోగ్యక్షేమదాయ నమః ధనమాంగల్యదాయ నమః బుద్ధిసిద్ధిదాయ నమః పుత్రమిత్రకలత్రబంధుదాయ నమః అరూపవ్యక్తాయ నమః చింత్యాయ నమః సూక్ష్మాయ నమః సర్వంతర్యామినే నమః మనోభాగతీతాయ నమః ప్రేమమూర్తయే నమః సులభ దుర్లభాయ నమః అసహాయ సహాయ నమః అనాథనాథదీన బాంధవే నమః సర్వభారభృతే నమః అకర్మానే కర్మనే నమః పుణ్యశ్రవణ కీర్తనాయ నమః తీర్థాయ నమః వాసుదేవాయ నమః సతాంగతయే నమః యోగక్షేమ వహాయ నమః ఆపద్ బాంధవాయ నమః మార్గ బాంధవాయ నమః భక్తి ముక్తి స్వర్గాపవర్గదాయ నమః ప్రియాయ నమః ప్రీతివర్ధనాయ నమః అంతర్యామినే నమః సచ్చిదాత్మనే నమః ఆనందదాయ నమః ఆనందాయ నమః పరమేశ్వరాయ నమః పరబ్రహ్మనే నమః పరమాత్మనే నమః సత్పరాయ నమః లోకనాథాయ నమః పావనానఘాయ నమః అమృతాంశవే నమః భాస్కర ప్రభాయ నమః బ్రహ్మచర్య తపశ్చర్య సువ్రతాయ నమః సచ్చధర్మ పరాయణాయ నమః సిద్ధేశ్వరాయ నమః సిద్ధ సంకల్పాయ నమః యోగేశ్వరాయ నమః భగవతే నమః భక్తవత్సలాయ నమః సత్పురుషాయ నమః పురుషోత్తమాయ నమః జ్ఞానస్వరూపిణే నమః జగతః పిత్రే నమః భక్తానాం మాతృదాతృ పితామహాయ నమః భక్తాభయప్రదాయ నమః భక్తపరాధీనాయ నమః భక్తానుగ్రహకారకాతరాయ నమః శరణాగతవత్సలాయ నమః భక్తిశక్తిప్రదాయ నమః జ్ఞానవైరాగ్యదాయ నమః ప్రేమప్రదాయ నమః సంశయ హృదయ దౌర్బల్య పాపకర్మ వాసన క్షయకరాయ నమః సత్యతత్వబోధకాయ నమః కామాది షడ్వైరిధ్వంసినే నమః అభేదానంద భవప్రదాయ నమః సర్వమత సమ్మతాయ నమః దక్షిణామూర్తయే నమః వెంకటేశ రమణాయ నమః అద్భుతానంద చర్యాయ నమః ప్రసన్నార్తిహరాయ నమః సంసార సర్వ దుఃఖ క్షేకరాయ నమః సర్వంతర్భస్థితాయ నమః సర్వవిత్సర్వతోముఖాయ నమః నమః సర్వాభీష్టప్రదాయ నమః సమర సన్మార్గ స్థాపనాయ నమః సమర్థ సద్గురు సాయినాథాయ నమః దీంతో మనకు అష్టోత్తరం పూర్తయిందండి. అభిషేకం కూడా పూర్తి చేశాము. ఈ పాలను కొన్ని మనం తీసుకొని, అంటే ఒక స్పూన్ మనం తాగి, మిగతాది ఏదైనా చెట్లలో కానివ్వండి, అక్కడ వేస్తే చాలా మంచిది. ఇదిగోండి ఫ్రెండ్స్, పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, మొత్తం అభిషేకము పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ మనం పారాయణం చేసుకుందాము. ఈరోజు సాయి పారాయణము మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని, ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని, ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము వ్రాయుటకు పురికొలిపినది. అదేగాక బాబాగారి వింతలీలలను చర్యలను మనస్సునకు ఆనందము కలుగ చేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును, తుదకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయ మొదలు పెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికమైనను మార్గమును చూపును. గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత బాబా అభయము.
శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమడ్ పంతు భయపడెను. అతడు ఇట్లా అనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగేశ్వరుని చరిత్రను నేనెట్లు రాయగలుగుతును, అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను, వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగిమై అయినగాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు, అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను. సప్త సముద్రముల లోతును గొల్వవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కాని యోగేశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించెను. మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగేశ్వరుడనగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయకు ఉతహలపడెదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకునెదరు. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమనెనో హేమడ్ పంతు వ్రాసి ఉండలేదు, కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయము గురించి తాను వ్రాసి కొనుక దానిని ప్రచురించను. హేమడ్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దగ్గరకు వచ్చి షిరిడి నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా అట్లే అని జవాబిచ్చాను. ఎక్కడికి అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గం ఏది అని దీక్షిత్ అడిగాను. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు, షిరిడి నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమనున్న అడవిలో పులులు తోడేళ్లు కలవని బాబా బదిలిచ్చాను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచ్చునని కాకాసాహెబ్ అడగగా అట్లయినచో కష్టమేమీ లేదని బాబా జవాబిచ్చాను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానమును చేర్చును. మార్గ మధ్యమునున్న తోడేళ్లు పులులు కోతుల నుండి తప్పించుకునెను. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుండెలో పడిపోవచ్చునను. మసీదులో అప్పుడప్పుడు చెటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకదియే తగిన సమాధానమని గుర్తించను. వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛాపరుడు కాడా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించను. పరమార్థము నిజముగా గురుబోధుల వలనే చిక్కుననియు రామకృష్ణుడు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి ననుగుతో ఉండి ఆత్మసాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము నిష్ట ఓపిక సబోరే అను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. రెండవ అధ్యాయము సంపూర్ణము. ఈ విధంగా ప్రతిరోజు బాబా యొక్క పారాయణము ఒక చాప్టర్ అయినా సరే పూర్తి చేస్తే చాలా మంచిదండి. ఇది నా ఒక్క అభిప్రాయము, ఎవరిని నేను ఫోర్స్ చేయట్లేదు. ఎందుకంటే నాకు తెలివి వచ్చినప్పటి నుండి నేను ఆయననే పూజిస్తూ ఉన్నాను. నాకు ఏ ఆపద వచ్చినా కూడా ఆయనే నన్ను ఇమ్మీడియట్గా ఆదుకుంటారండి. ఒక కేవలం నామజపం చేసినా సరిపోతుంది. Thank you friends, please subscribe me and share my channel.